భీవండిలో ఉన్న తెలుగు ప్రజలు వరలదేవి మందిర సన్నిధిలో ఉన్న పోచమ్మ తల్లికి తెలుగింటి ఆడపడుచులు బోనాలు సమర్పించి తల్లి పోచమ్మకు మరియు వరలదేవి తల్లికి పూజలు చేసి మొక్కులు తీర్చుకొని పోతురాజు స్వామివారికి బలి రూపంగా కోడిని అందజేశారు. ప్రజలందరూ పోచమ్మ పండుగ జరుపుకుంటున్నారు, కావున వారందరికీ నా తరఫున ధన్యవాదాలు. పోచమ్మ పండుగ బోనాల శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ప్రసాదము, మహిళా గ్రూప్ తరఫున ప్రసాదము, మళ్ళా సమాజ్ యువక్ మండలి తరఫున వాళ్ళు వాలంటీర్ను చూసిండు, వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు మంచిగా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నెరవేరుస్తుండ్రు. అలాగే పోషమ్మ తల్లి, ఆ వరాలదేవి తల్లి మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ చూడాలని కోరుకుంటున్నాం. నాకు మన పోషమ్మ పండుగకు అందరికీ శుభాకాంక్షలు. కానీ ఒకే మాట చెప్పబోతున్న మన ఆడవాళ్ళకు, మనము పోషమ్మ తల్లికి నైవేద్యం ఇస్తాము, రెండోడు మూడు నైవేద్యం ఇస్తాం. ఆ నైవేద్యము మన కాళ్ళ కిందనే పడుతున్నాయి. మనం దేవునికి ఇచ్చిన నైవేద్యం మన కడుపులో ఒక కాళ్ళ కింద పడుతున్నాయి. నేను ఒకే మాట చెప్తున్నా, మీరు ఇచ్చిన నైవేద్యాలు అవే మళ్ళీ రిటర్న్ మన కడుపులో పోయినట్లా తీసుకొని ఇంటికి తీసుకుపోయి మనం మన తింటే మనకు దేవుడు మనకు చల్లగా పెడుతుంది తల్లి. నాకు ఇంతే కోరుతున్నా బస్. పద్మశాలి సమాజ మహిళా మండలి తరఫున మేము నమస్కారాలు చెబుతున్నాము. పైగా మా పద్మశాలి మహిళా మండలి మా ప్రజా మా లేడీస్ అందరి తరఫున నుండి అందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటున్నాము. మన తెలంగాణలో ఎలాగైతే ఘనంగా మనము తెలంగాణ బోనాలు జరుపుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అలాగే జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము మా మహిళా మండలి సేవ మాకు దొరకడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అవునండి, చాలా కోరుకున్నాము. ఏంటంటే ఈ సంవత్సరము పనులు చాలా సరిగ్గా నడవక తెలుగు వాళ్ళ మన ప్రజలకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఆ వరలదేవి తల్లికి, ఆ పోషమ్మ తల్లికి ఇదే మేము కోరుకున్నాము. మంచిగా మన తెలుగు వాళ్ళని అందరినీ ఆశీర్వదించి గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడనే స్థిరంగా ఉన్న వాళ్ళకి ఇలాగే ఉంచుతూ తన ఆశీర్వాదాలు ఇస్తూ అందరినీ చల్ల చూడమని కోరుకున్నాము. చాలా మంచిగా భావిస్తున్నామండి. ఇదే సేవలు ఎప్పటికీ ఇలాగ కొనసాగాలని కోరుకుంటున్నాము. ఈ సేవలు ఇలాగ పెంచుతూ మన భీవండిలో కాకుండా మన మహారాష్ట్రలో, మన తెలంగాణ, మన తెలుగు వాళ్ళ సేవలు చాలా అందాలి. మన తెలుగు వాళ్ళు ఐక్యంగా ఉండాలి. మన తెలుగు ధనము మనమేంటిదో, మన పద్ధతి ఏంటిదో, మన ఐక్యత ఏంటిదో మనము అందరికీ చూపించాలని నేను కోరుకుంటున్నానండి. భీవండి తెలుగు ఆడపడుచులందరికీ పోషమ్మ పండుగ యొక్క పద్మశాలి సమాజ యువక్ మండలి తరఫున, మా యొక్క కమిటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఏదైతే మీరు వచ్చి ఎంతో పెద్దగా పోచమ్మ పండుగ చేసుకొని సంబరాలు చేసుకొని శాంతంగా ప్రతి ఒక్కరు పండుగ చేసుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదములు. మా ఆంక్షలు మా తరఫున చేసిన మా యొక్క ప్రసాదము పెట్టుడు కానీ, మహిళా వాలంటీర్ కానీ ఇవన్నీ పెట్టి వాళ్ళందరికీ సహాయపడ్డందుకు, మా యువక మండలి కమిటీకి మరి మాకు తోడ్పడేందుకు తెలుగింటి ఆడపడుచులందరికీ ధన్యవాదములు. అదేవిధంగా ఏదైతే మండగా వేసారు మత్స్యమురళి గారు వారికి కానీ, మన వరాలదేవి మాత ట్రస్టు వినోద్ పాటిల్ కానీ సచిన్ పాటిల్ కానీ వారందరికీ మా పద్మశాలి సమాజ యువక మండలి తరఫున ధన్యవాదములు. అదేవిధంగా మా యొక్క మహిళా మండలి ఉన్నది, అఖిల పద్మశాలి మహిళా మండలి ఉంది, అయ్యప్ప సేవా సమితి ఉన్నది మహిళా మండలి, వాళ్ళందరికీ మా పద్మశాలి సమాజ యువక్ మండలి తరఫున ధన్యవాదములు. చాలా కష్టపడి చేశారు కాబట్టి మా యొక్క కమిటీ ఏదైతే యూత్ కమిటీ తయారైందో, తయారైన తర్వాతనే మా యొక్క నిర్ణయము మన తెలుగు ప్రజలకు అందరికీ సహాయపడాలనుకున్నాము. ప్రతి ఒక్క పండుగ కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి కానీ మా కమిటీ మేము అందరం కలిపి వాళ్ళందరికీ సహాయపడుతున్నాం కాబట్టి మా కమిటీకి మా పద్మశాలి యువక్ మండలి మెంబర్లందరికీ ధన్యవాదములు. సేవల నుంచి ప్రసాదం నుంచి వాళ్ళకి చెప్తారా? మాకు ప్రసాదం మంచి ఇచ్చిన మన తెలుగు బాంధవులు ఏదైతే క్యాటరర్స్ అంటారు వాళ్ళు, మన తెలుగుల గురించి గత సంవత్సరం కానీ మన పద్మశాలి మహోత్సవాలకు కానీ ప్రతిసారి వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. అందులో మన నికేత క్యాటరర్స్ దేవదాస్ కానీ, అమోఘ క్యాటరర్స్ గోవర్ధన్, శ్రీ క్యాటరర్స్ అనిల్ కానీ, శ్రీ బాలాజీ క్యాటరర్ విన్నర్స్ వినోద్ కానీ, వీళ్ళందరికీ మన పద్మశాలి సమాజ యువక మండలి తరఫున అందరికీ ధన్యవాదములు. మా పద్మశాలి తెలుగు మండలి ఉత్సవ కమిటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు. చాలా పెద్ద ఎత్తున వచ్చి అందరూ పండుగ చేసుకున్నారు, వాళ్ళందరూ శుభాకాంక్షలు. కొన్ని సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రసాదం చేసినాము. అలానే మా కమిటీ మెంబర్లు అందరికీ సహకరించి ప్రతి ఒక్కదానికి సహకరించినందుకు వారికి కూడా అభినందనలు. మళ్ళీ మహిళా ట్రస్ట్లు ఉన్నారు, మహిళా వాలంటీర్స్ కూడా ప్రసాదంలో పాలు పంచుకొని వాళ్ళు కూడా సహకరించారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు.
అవును.